దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తల్లిగారు చాలా బాగా తెలుసు, ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనకి ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాడు. మరి దేవుని కొరకును బట్టి తన ఆయుష్ను ముగించుకుని తన కాలాన్ని తన జీవితకాలంలో దేవుడు ఎంత అయితే ఆశించాడో అవి దినాలు పూర్తి చేసుకుని ఈరోజు తాను వెళ్ళవలసిన చోటకి తను వెళ్ళిపోయింది. అయితే ఆవిడ ఉద్దేశించి మనం ఈరోజు ఇక్కడ కూడి ఉన్నాం. మనందరం కూడా ఈరోజు ఎలా కూడుకున్నామంటే, ఈరోజు ఆవిడ జీవితాన్ని ఆవిడ ముగించుకుని వెళ్ళిపోయింది. ఆవిడ జీవితాన్ని బట్టి మనం కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒకే ఒక విషయాన్ని చెప్పి సమయం ముగిస్తాను. భూమి మీద మన జీవనం అందరం ఒకే చోట ఉంటున్నాం, పక్క పక్కన ఉంటాం, స్నేహంతో తిరుగుతాం, అన్ని చోట్ల కూడా మనందరం కలిసే ఉంటాం. కానీ మరణమైన తర్వాత లేదా మరణించిన తర్వాత ఇద్దరు స్నేహంగా ఉన్న మనం ఒకరేమో ఒక చోటకి వెళ్తున్నారు, ఒకరేమో మరో చోటకి వెళ్తున్నారు. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం చాలాసార్లు చదువుకుంటాం ధనవంతుడి గురించి, లాజర్ గురించి. వీళ్ళిద్దరూ ఒకే ప్రదేశంలో బతికారు, ఒకే చోట ఉన్నారు, ఒకే స్థానంలో ఉన్నారు. కానీ వీళ్ళు మరణం తర్వాత మాత్రం ధనవంతుడు వెళ్ళిన ప్లేస్ వేరు, దరిద్రుడైన లాజర్ వెళ్ళిన ప్లేసు వేరు. భయపడింది మొదట జ్ఞాపకార్థ కూడిక. కానీ ఒక ధన 16:25 చూడండి, 16:25 అందుకు అలాగునే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకోనము అని ఒక ధనవంతుడికి చెబుతున్నాడు. ఒక్కసారి లాజర్ను ఒక్కసారి వెనక్కి తిరిగి నీ లైఫ్లో, నీ వెనకాల ఉన్న నీ బతుకులో, నీ ముందున్న ఒక్కసారి లాజర్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎలా బతికాడో తెలుసు నీకు. ఒకవేళ ఆయన కురుపులతో ఉన్నా, అంగహీనుడుగా ఉన్నా, రోగంతో చచ్చి, ఒకవేళ శరీరము కుళ్ళిపోయిందేమో కానీ తన ఆత్మీయ జీవితం మాత్రం చాలా బాగుంది. ఈరోజు నెమ్మది పొందుతున్నాడు, నువ్వేమో వేతన పడదు. ఈరోజు మనం అందరూ ఒకే చోటకు వచ్చున్నాం, కానీ ఒకే చోట్ల మరలా మరణించిన తర్వాత ఒకే చోట ఉంటామన్నది నికరమైతే కాదు. మనం ఒకే చోట ఉండాలంటే మన బ్రతుకు కూడా ఇక్కడ దేవునికి అనుగుణముగా ఉండాలి. ఒక లాజరు చూడండి ఎలా బతికాడు, మనం కూడా అలాగే బతకాలి. అలా బతికిన రోజున ఇక్కడ యాతన పడినా కానీ అక్కడ నెమ్మది ఉంటుంది. ఇక్కడ నెమ్మదిగా సుఖం అనుభవిస్తే అక్కడ మనకి యాతన ఉంటుంది. ఈరోజు తల్లిగారు మాకు తెలిసి బాగా ఆవిడ నమ్మకంగా ఉంటే చక్కగా ప్రార్థన చేస్తుంది. మేము చాలాసార్లు వచ్చాం, దేవుడు తనకి ఇవ్వవలసిన స్థానాన్ని తనకి ఇచ్చేశాడు. ఈరోజు ఆవిడ ఒక చోట చక్కటి ప్లేస్లో ఉంది. కానీ మన పరిస్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాం, మన విధానం ఎలా ఉంది. మనం కూడా అలాగా ఈరోజు ఆవిడ జ్ఞాపకం చేసుకుని ఇంకా ఎన్నో విలువైన మాటలు మనందరం విందాం. మన జీవితాల్లోకి ఎలా పొరపాట్లు ఉంటే మార్చుకుందాం. రేపటి రోజు మనందరం కూడా మరలా రాజ్యంలో కలుసుకునేవారుగా ఉందాం. అమ్మ ఎక్కడికో వెళ్ళిపోలేదు, ఒక చోట తండ్రి దగ్గర ఉంది. మనం కూడా అక్కడికి వెళ్తాం, తల్లిగారిని చూస్తాం. ఆ నమ్మకంతో మనం ఉండగలిగితే మన పితరులు ఎందరో వెళ్ళిపోయారు, మన కుటుంబాలు ఎందరో వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన వారందరూ ఒక చోట ఉన్నారు. అక్కడ లాజర్ గారి దగ్గర ఉన్న ధనవంతుడి గురించి ధనవంతుడు మాట అంటాడు, నాయన నాకు 5 సహోదరులు ఉన్నారు, ఒకసారి నేను వెళ్ళి వాళ్ళకి. ఎందుకు అక్కడ బాధ ఏంటి ఎవరికి అర్థమవుతుంది, ఇక్కడ మొర్రెత్తుకుని గొంతు చిరిచి అరిచిన ఎవరికే. కానీ అక్కడున్న ఆయనకు అర్థమైపోయింది. అర్థమైన ఆయన ఏమంటాడు తెలుసా, నేను వెళ్తాను, నా సహోదరులు నేను కాపాడుకుంటాను. ఈరోజు తల్లిగారి ద్వారా ఇలాంటి సువార్త మనకి వినబడుతుంది. ఒకవేళ ఆ రోజు తల్లిగారు నాయన ఒక్కసారి పిల్లలకి చెప్పు, నేను ఎలాగో వచ్చాను, నా కుటుంబం ద్వారా, నా జ్ఞాపకం ద్వారా, నా పిల్లల ద్వారా ఎలాగోలాగా నేర్పించుకొని ఈరోజు మరల ఒకేలా ఆవిడ దేవుని దగ్గరుండి ఒక్కసారి మరల నా ద్వారా నా గ్రామానికి వినిపించాను ఒకవేళ మొరపెట్టున. మనం కూడా మన జీవితాన్ని మార్చుకుందాం. మనం రాబోయే దినాలలో దేవుడు మనకు మంచి జీవితాన్ని కోరుకుందాం. తన కుటుంబానికి, విడబడిన కుటుంబానికి, తల్లిగారు లేనప్పటికీ దేవుడు మరి అన్నికి కుటుంబానికి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలం తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవదాసులకి నా తెలియదు.